రైతులకు అందరికి కూడా ప్రామిసులు చేసినాం, రైతులకు నీళ్లు ఇస్తామన్నాం, అదేవిధంగా యువకులకు అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామన్నాం. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఒక్కటి కూడా జరగనందుకు నేను కంప్లీట్ గా బీజేపీలో చేరితే బీజేపీ మాత్రమే వాళ్ళతో ఈయనను థింక్ చేసి కేసీఆర్ ను థింక్ చే సత్తా బీజేపీకి ఉన్నది అనుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళతో కుదరని పరిస్థితుల లోపల నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కేసీఆర్ ను దించగలుగుతుంది అని చెప్పేసి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను. ఒక మాట ఒక ముఖ్యమైన మాట చెప్తా దయచేసి, అతి ముఖ్యమైన మాట చెప్తా, దయచేసి సైలెంట్ ఉండాలి. అతి ముఖ్యమైన మాట చెప్తా. ఒకటి ఏంటంటే, మొన్న 2 మాసాల కింద చివర్లో ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అంతా కూడా నేనే అరేంజ్ చేసిన. కానీ దురదృష్టం ఏంటంటే, అక్కడ జరిగింది 75 సంవత్సరాల స్వాతంత్ర్యం.